నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒక అనూహ్యమైనటువంటి ఘటన జరిగింది. సో అది విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పైన ఒక గులకరాయి దాడి జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మాటలు వచ్చాయి. చాలామంది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఫస్ట్ దాన్ని ఏమో గులకరాయి అన్నారు, తర్వాత వాటర్ గన్ అన్నారు, ఎయిర్ గన్ అన్నారు, లేకపోతే అక్కడ ఫుట్పాత్కి సంబంధించి చాలా వచ్చాయి. సో చాలామంది పేర్లు కూడా వినిపించే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని. కానీ సో ఈ అంశం పైన ఒక సర్వే జరిగింది. ఆ సర్వే రిజల్ట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? సో ఈ దాడి ఘటన జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, ప్లస్ అయిందా మైనస్ అయిందా, ప్లస్ అయితే ఎక్కడ, మైనస్ అయితే ఎక్కడ, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డిపై ఒక గులకరాయి దాడి జరిగింది. సో దీనికి సంబంధించి ఒక సర్వే జరిగింది, అది వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయిందా మైనస్ అయిందా. సో దాడి జరిగిన చోట కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత స్థలం కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉంది అంటారు ఈ దాడి ఘటన? ప్లస్ అయినట్ట మైనస్ అయినట్ట అసలు ఏంటి సర్వే ఏం చెబుతోంది? ప్లస్ మైనస్ అని పూర్తి స్థాయిలో చెప్పలేం కానండి. అంటే రిజల్ట్ ఎటువైపు ఉంటుందనేది ఆల్రెడీ సర్వేలు చెప్తూనే ఉన్నాయి. వారు వన్ సైడ్ ఉంటుంది, ఒక 40 నుంచి 50 వరకు వైసీపీకి వస్తాయి, 100+ కూటమికి వస్తాయి, మిగతా ఒక 30 స్థానాలు టఫ్గా ఉండబోతుందని సర్వేలు చెప్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ 30 స్థానాలు వైసీపీకి వేసుకున్నా కూడా 40-30-70కి మించి అవ్వట్లేదు వైసీపీ. సో ఈ రకంగా చూస్తుంటే కూటమికే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది పక్కన పెడితే. ఇప్పుడు ఈ గులకరాయి అంశము గత వారం రోజులుగా ఎంత హల్చల్ అవుతుందంటే, మీరు అన్నట్టు అంటే 3 డేస్ 72 అవర్స్ దాటిపోయింది లాస్ట్ సాటర్డే ఎప్పుడు జరిగినట్టుంది కదా. చాలా రకాలుగా మీరు అన్నట్టు రాయ్ అంటాడు ఒకడు, ఫుట్పాత్ మీద ఫుట్పాత్ కడుతుంటే దాని నుండి పెచ్చి తీసుకుంటాడు ఒకడు అంటాడు, ఎయిర్ గన్తో కొట్టారంటారు ఒకడు, ఆ గజమాలలో ఉన్న ఏదో చిన్న హుక్కు తగులు కూడా ఇలా జరిగింది అంటారు ఒకడు, చాలా అసలు ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు, అసలు ముఖ్యమంత్రి వెళ్తున్న దారిలో కరెంటు పోవడం ఏంటి, తర్వాత గీరుకుంటే పోనీ దాన్ని అంత భారీగా ఇది చేయడం ఏంటి, పోనీ నిజంగా ఎన్నో కష్ట నష్టాలు భరించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చిన్న రాయి పెద్ద సమస్యనా, పోనీ అది కూడా స్టిచ్చెస్ పడేంత కాలేదు, పోనీ మీరు అన్నట్టు గులకరాయే తగిలింది అనుకుందాం. తగిలితే ఫస్ట్ స్వెల్లింగ్ రావాలి. స్వెల్లింగ్ వచ్చినట్టు కానీ ఏ ఫోటోలోను ఏ వీడియోలోనూ కూడా లేదుగా. అంటే అంత ఫోర్స్గా తగిలితే ఖచ్చితంగా చెక్కుపోయేలా తగిలితే స్వెల్లింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది దాని చుట్టుపక్కల. అంటే రియల్ వీడియోస్లో అయితే లేదు, కొన్ని ఫొటోస్ అయితే ఆయనకి ఏదో నిజంగా తగిలి కన్నంత ఎర్రగా అయిపోయింది అనేటువంటి కొన్ని ఫొటోస్. ఎర్రగా ఉంది కాదు, రెడ్డిష్ బ్లడ్ కార్ రెడ్డిష్ అయింది అన్నట్టుగా కొంతమంది ఆ కర్చీఫ్లు పెట్టి కూడా అన్న పేద ప్రజల కోసం రక్తం చిందించే యోధుడు అన్నట్టుగా కూడా పెట్టారు. అది పై విషయం ఇవాళ నిన్న కొన్ని మళ్ళీ వీడియోస్ చూశాను, అదేంటంటే మొత్తం డాక్టర్స్ అందరితో కూడా ఆయన మధ్యలో కూర్చొని ఫోటో దిగినట్టుగా ఉంది. అంటే ఏదో ఒక ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన ఆపరేషన్ ఇంతమంది డాక్టర్స్ కష్టపడితే అయ్యింది అన్నట్టుగా కూడా ఒక ఫోటో. మరొక కొంతమంది ఇదైనప్పటికీ జగన్ అన్న కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నారు, అన్న ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగా నడుస్తున్నాయి అని ఒక విధంగా రకరకాలుగా. అయితే ఓవరాల్గా అందరూ ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎట్టకేలకు వాళ్ళు పట్టుకున్నారని, ఒకరోజంతా సీక్రెట్గా ఉంచి ఇన్వెస్టిగేట్ చేశారని, అందులో ఒక రౌడీషీట్ పాత్ర రౌడీషీటర్ ఉన్నాడని, నెక్స్ట్ అంత చీకట్లో వాడు అంత గురి చూసి ఎలా కొట్టగలిగాడని, చుట్టూ మంది మార్బులము బ్లాక్ క్యాట్ ఉంటుంటే ఆయన ఒక్కడికే ఎందుకు తగిలిందని ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. అయితే ఆయన అంశం ఎందుకు బయటకు తేవట్లేదంటే ఎట్టకేలకు ఒక న్యూస్, దానికి చెందిన ఒక న్యూస్ ఛానల్ కూడా ఒక న్యూస్ రిలీజ్ చేసింది. ఏంటంటే వాస్తవానికి వెనక్కి జేజేలు పలకడానికి వచ్చిన వాడికి ఒక 250 బాటిల్ను 500 రూపాయలు ఏదో ఇస్తామన్నారు సంథింగ్. అయితే ఒక ఓన్లీ ఇదే ఇచ్చారు, రిమైనింగ్ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఆడు కోపంతో చిరాకు వచ్చి తాగేసిన మత్తులో అలా చెలరాయ కొట్టాడని రకరకాలుగా. అంటే ఇందులో ఏది కూడా ఇది ఇదే జరిగింది, ఇది పక్కగా జరిగింది అన్నాడు ప్రూఫ్ లేదు. అఫ్కోర్స్ దాన్ని పొలిటికల్ మైలేజ్గా కోసం లేదంటే రాజకీయ లబ్ధి కోసం లేదంటే గతంలో జరిగిన కోడికత్తి లాంటి వ్యవహారాలని దీన్ని కూడా నడిపించవచ్చు అని రకరకాలుగా విశ్వ ప్రయత్నాలన్నీ జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.
బట్ ఓవరాల్గా మెజార్టీ పీపుల్ అభిప్రాయం ఏంటంటే ఏముందిలేరా ఇవన్నీ పొలిటికల్ స్టంట్, అక్కడ ఏం జరగలేదు కానీ ఏదో ఏదో క్రియేట్ చేసుకోవాలి కదా అనేవాళ్ళు ఒకరు, ఏముందిలేరా కోడికత్తులాగా ఇదొక డ్రామా అనేవాడు ఒకడు, ఇవన్నీ ఉంటుంది కామన్ లేరా ఎవరు పొలిటికల్ స్టంట్ వాళ్ళు ప్లే చేస్తుంటారు అనేవాడు ఒకడు. ఇలాగ రకరకాల ఓవరాల్గా అయితే పెద్దగా ఇంపాక్ట్ లేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఎవరైతే దీనికి కొద్ది ప్లస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ప్లస్ అయింది అనుకుని మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ సర్వే రిపోర్ట్లు ఎవరెవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు ఓకే ఏముంది అంత గతంలో కూడా చాలా జరిగాయి కదా ఇలాంటివి, అందుకే ఎవరు నమ్మట్లేదురా, అర్థమవుతుందా, డ్రామా అనేవాడు ఒకడు, నమ్మట్లేదు అనేది ఒకడు, ఏముంది రొటీన్ అనేవాడు ఒకడు, పెద్దగా ఇంపాక్ట్ లేదనేవాడు ఒకడు, దీన్ని ఎవరు నమ్మట్లేదు అనేవాడు ఒకడు. అంటే అంతగా ఒక మొత్తం కలబెల్లి చూస్తే ఏమవుతుందంటే ఈ పొలిటికల్ స్టంట్ ఏదో ప్లాన్ చేశారు వర్కౌట్ అవ్వలేదు, ఏదో కొంచెమైన మైలేజ్ వస్తుంది అనుకున్నారు మైలేజ్ రాలేదురా, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయింది ఆ విషయంలో, డిగ్రేడ్ అవ్వలేదు కానీ ప్లస్ అయితే అవ్వలేదు, ఉన్న ఏదైతే ఆ వైసీపీ పర్సంటేజ్ ఉందో అలాగే ఉంటుంది, డిగ్రేడ్ అవ్వలేదు కానీ ఇంకొంతమంది అబ్బా ఎన్నాళ్ళరా ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతారు దీనికోసం, ఒక్కడనే అయిపోయాను ముగ్గురు కలిపి దాడి చేస్తున్నారంటారు, మీ బిడ్డని గెలిపించుకోండి అని అంటారు, మీకు ఇంతమందికి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరికైనా లబ్ధి చేకూరిందా, నా వల్లే లబ్ధి చేకూరిందని ఆయనకి ఆయనే డెంకా బాధించుకుంటున్నారా అని రకరకాలుగా అందరూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడి చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఈ గులకరాయి అంశం ఏదైతే ఉందో ఇది ఫేవర్గా లేదు ప్లస్ అవ్వలేదు అనేది ఒక అభిప్రాయం. సో ఈ అభిప్రాయం బట్టి చూస్తే వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చేట్టు లేదన్నట్టు కూడా తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా ఇదే రిపోర్ట్లు వస్తున్నాయంట. ఇలా రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రోజులు సాగదేమో, ఇంక ఇదే అంశాన్ని పట్టుకొని ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్నికల వరకు వెళ్దామని అనుకుంటున్నారు. బట్ ఈ అంశాన్ని అంతవరకు సాగదీసేలా లేదు, అంతవరకు సాగదీసినా మైలేజ్ వచ్చే అంశం అయితే కనబడట్లేదు. సో అంటే పొలిటికల్గా కొంచెం ఆయన జనాల్లోకి వెళ్ళడానికి, జనాల ఆదరణ పొందడానికి చేసిన స్టంట్ ఫెయిల్ అయింది అంటున్నారా చాలా? అదే అండి చెప్పాను కదా, అందరూ ఏమంటున్నారు ఏముందిలేరా రొటీన్ ఫస్ట్ డైలాగ్, ఇది ఇంకా ఈ డ్రామాలు ఎవరు నమ్మర్లేరా, ఇంకోటి ఆయన అంత సివియర్ ఏం కాదు కదా, ఇంకోటి ఏముందిలే మామూలుగా ఇవన్నీ ఇలా చెప్తారు కానీ గతంలో చాలా జరిగాయి కదా ఇలాంటివన్నీ వాళ్ళొకరు, తర్వాత ఆ కోడికత్త అంశంలాగా ఇది కూడా నడిపిస్తున్నారని ఒకరు, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు అనేది కూడా ఒక వర్గం, ఇది కావాలని ప్లాన్ చేశారు ఏదో రీచ్ అవుద్దని కానీ బొక్క బొరలా పడింది రీచ్ అవ్వలేదు అనేది కూడా ఒక అంశం. సో మొత్తం మీదగా అంతగా కిక్ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళకి ఈ అంశం అనేది. అంటే ఈ దాడికి సంబంధించి కూడా కొంతమందిని ఒక 5 దాకా అదుపులోకి తీసుకున్నారనేది కూడా వినిపిస్తూ ఉంది కదా. సో సతీష్ పేరు వినపడింది, మైనర్ బాలుడు, తర్వాత దుర్గారావు అన్నారు. సో ఇన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎవరు చేశారనే దానికి సంబంధించి, అలాగే ఇలాగా నిందులు వెళ్ళి అంటే 5 అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా ఎందుకు ఆల్మోస్ట్ 72 కూడా దాటిపోయింది ఇంకా ఎందుకు ఒక నిర్ధారణకు రాలేదు అనుకోవచ్చు. నిర్ధారణకు రాలేదు అనుకోవచ్చు అని అంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరుగుతుంది నిజంగా వాళ్ళు మీరు అన్నట్టు పోలీసులు తలుచుకుంటే 24 మొత్తం కనిపెట్టేస్తారు, బయటకు లాగిస్తారు తీసేస్తారు. ఒకవేళ ఇట్లా డ్రాగ్ చేస్తే కొద్ది రోజులు మైలేజ్ వస్తుంది అనుకుని డ్రాగ్ చేస్తున్నారేమో, వాడు దొరికాడు వీడు దొరకలేదు సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, 3 తీసుకున్నాం 4 తీసుకున్నాం 5 తీసుకున్నాం, ఇవన్నీ ఇంకొన్ని రోజులు దీన్ని నాంచుదాము ఈ అంశాన్ని. ఇప్పుడు ఇది ఏముంటుందంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏముంది లేరా డ్రామా అనుకున్నప్పటికి కూడా సరే కొంతలో కొంత ఏదైనా ఇప్పుడు 10 దాన్ని రుద్దిరుద్దడం వల్ల ఒక రకమైన ఇంపాక్ట్ వచ్చి పాపం అవును నిజమే కావాలా అనిపిస్తుంది కదా. మేబీ అందుకే అనుకుంటే ఇన్ని మాటలు రావడం వల్లే దీని మీద సర్వే కూడా నిర్వహించారు. సో అది పాజిటివ్ అనే దానికంటే కొంచెం నెగిటివ్గానే ఇంపాక్ట్ చూపించింది, ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ అనే ఎక్కువ మంది భావిస్తున్నారు అనేటువంటి మాట ఎక్కువ వినిపిస్తుందండి.